హలో ఎవరీబడి, అందరు బాగున్నారా? నేను మీ రాధక్కను. అందరూ ఏం చేస్తున్నారండి? ఈరోజు సత్వ వాళ్ళది ఇంకొక ఎపిసోడ్ చూద్దామండి. ఎంత రేర్గా ఉన్నాయో, ఎంత బాగా ముద్దుగా ఉన్నాయో, అంత బాగున్నాయండి ఇవన్నీ. రేర్ ప్లాంట్స్ ఇవన్నీను ఒకసారి చూద్దామా. ఇవి ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ మరీ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కోకో పిట్తోనే ఇవి పెట్టుకోవచ్చండి. అసలు మట్టి ఇంత కూడా అవసరం లేదు, ఒక్క అణు అంతా కూడా మట్టి అవసరం లేదండి. అంతా కోకో పిట్తో పెట్టుకోవచ్చు. రిమోట్ కంట్రోల్తో కూడా చాలా బాగున్నాయండి. అక్కడ రిమోట్ సెల్ఫ్ రిమోట్తో ఉన్నాయి అవి. అంతా సెట్ చేసి పెట్టుంటారు. ఎప్పుడు నీళ్ళు అవసరమో అప్పుడు అదే రిమోట్ టైమింగ్ సెట్ చేసి ఉంటారు కాబట్టి ఆ టైమింగ్ ప్రకారంగా తీసుకుంటుంటుంది. ఎప్పుడు డ్రై అయితే అప్పుడు వాటర్ కూడా చాలా తక్కువ అవసరం అండి. ఇవంతా మట్టి లేకోకుండా కోకో పిట్తో చేసినవి, చాలా బాగున్నాయండి. ఒక కిలో వచ్చేసి 600 దాకా ఉందండి కోకో పిట్. ఎవరైనా ఆర్డర్ చేయాలంటే చేయొచ్చు. వీళ్ళ దగ్గర వాటికి కావాల్సిన కెమికల్స్ కానీ, చిన్న చిన్న రెమెడీస్ కానీ అలాంటివన్నీ దొరుకుతాయండి ఇక్కడ. వీడియోలో మనం చూద్దాము. తర్వాత ఒక రకమైన స్టిక్స్ పెడితే ఇవన్నీ కూడా ఏమి రాకోకుండా ఉంటాయండి. ఇవన్నీ బార్డర్స్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా కార్నర్ బార్డర్స్. బోన్సాయి ట్రీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బోన్సాయి మొక్కలకి అయితే ఒకటి అది పండ్లు కూడా వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ శాంత్రోమీనియా ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇవన్నీ కార్నర్ బోర్డర్స్ అండి, చాలా బాగున్నాయి. అసలు ఇవంతి క్రోటన్స్ ఇవన్నీ ఈ హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే సెల్ఫ్ వాటరింగ్ తీసుకుంటుంది అది. అలాగే మనం కూరగాయలందేను కోకో పిట్తో మనం పండించుకోవచ్చు. ఒక ఇంత అనువంతా కూడా మట్టి అవసరం లేదండి, ఓన్లీ కోకో పిట్ చాలు. అది సెల్ఫ్ వాటరింగ్ తీసుకుంటుంది. ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది చాలా బాగుంది కదా. అసలు మట్టి లేకోకుండా పంటలు పండించడము అంటే చాలా గొప్ప విషయం అది. కోకో పిట్లో ఉన్న
ఆ చెమ్మ ద్వారానే అది బతుకుతుందండి చెట్టు. ఈ మొక్కలన్నీ కూడా అలాంటివి అనండి. ఇందులో చాలా వెయిట్లెస్గా ఉంటుందండి కోకో పీట్. ఒక 600-700 అలా ఉందండి కిలో బయట అమ్మడము. మనము పీచ్తో కూడా తయారు చేసుకోవచ్చు, కొబ్బరి పీచ్ అంతా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ చెమ్మ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారం రోజుల దాకా అవసరమే లేదండి వాటర్, చాలా తక్కువ వాటర్ తీసుకుంటుంది. వీటిని సర్క్లెన్స్ అంటారండి. ఇవన్నీ సర్క్లెన్సే, ఇలా చిన్న చిన్నగా ఉన్నవన్నీ కూడా సర్క్లెన్స్. చాలా బాగున్నాయి కదా. ఈ రెడ్గా ఉన్నది క్యాక్టస్ అండి. సర్క్లెన్స్ అంతా ఎంత అందంగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అసలు అక్కడే ఉండాలనిపిస్తుంది, పక్కకు కూడా రావాలనిపించట్లేదు, అంత బాగున్నాయి. ఈ మొక్క వచ్చేసి అక్లోనిమా పింక్ అండి. ఇది చాలా బాగుంది కదా, మంచి మంచి కలర్స్ వచ్చింది. శాన్సోవిలియాలో ఇది ఒక టైప్ అండి. ఇది ఇప్పుడు ఇక అసలైన కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము. అన్నీ ఇండోర్ ప్లాంట్స్, చాలా రేర్ పాట్స్, చాలా బాగున్నాయి. రేర్ ప్లాంట్స్ అంతా చాలా బాగున్నాయి. ఆ సెట్ చేయడం కూడా అంతా చాలా బాగుంది. అసలు నైట్ టైమ్స్ అయితే చాలా బాగుంది. పాట్స్ ప్లాంట్స్ అన్నీ రేర్గా ఉన్నాయండి. ఒక్కొక్క పాట వచ్చేసి 10,000 అట్లా ఉంది. ప్లాంట్ వచ్చేసి ఇంకా 250 నుంచి ఉంటుంది. ఎంత ఆర్టిస్టిక్గా పెట్టారు కదా సైకిల్, సైకిల్ మీద ఆ బుట్ట. నేను చాలా బాగుంది.
గోల్డెన్ మనీ ప్లాంట్ అండి ఇది. ముందు కాలంలో మనం ఒకే మనీ ప్లాంట్ చూసేవాళ్ళం, పెద్దది ఒకటి చిన్నది ఒకటి. ఇప్పుడు మాత్రం అంత ఎక్కువ వెరైటీస్ చూస్తున్నాం. ఇంకా రెండు మూడు వెరైటీస్ ఉన్నాయండి కొత్తవి. ఇది కూడా చాలా బాగుంది కదా, అది పాట్ కాదు జూట్తో చేశారండి. ఇవన్నీ ఎక్సోటిక్ పీసెస్ ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. ఎంత ఆర్టిస్టిక్గా ఉంది కదండి ఆ సైకిల్, సైకిల్ మీద ఆ స్టాండ్, ఈ ఎక్సోటిక్ పీసెస్, ఆ బుట్ట, ఈ చిన్న చిన్న వాటిల్లో ఈ ప్లాంట్స్ అంతాను చాలా బాగుంది కదా. ఇవి న్యూట్రియన్ స్టిక్స్ అంటే ఇవి జస్ట్ అలాగా నేల మీద పెట్టేయచ్చు ఆ ప్లాంట్స్ ఉన్న చోట. ప్లాంటర్లో అలా డిప్ చేస్తే చాలు అంటండి, అదే ఇంకా అంత అబ్సర్వ్ చేసుకుంటుంది. కోకో పిట్ అయినా శాండ్ అయినా ఏదైనా కూడా. ఒక ప్యాక్ వచ్చేసి 900 అంటండి ఇది. క్యాండిల్ ఉంది గ్రీన్ దాని లోపల, చాలా బాగుంది కదా. ముందు కాలంలో అలా వాడేవారం కదా, 25 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ అంతా పల్లెటూళ్ళలో ఎక్కువ వాడేవారు లాంతర్ అనేవారు. ఏదో హెరిటేజ్ దానికి తగ్గట్టు చూసినట్టుగా ఉందండి నాకైతే. సైకిల్ అంతే కదండి మనకు, ఇంకా మర్చిపోయిందే ఇంకా ఇలాంటి చోట చూడటమే. ఇంకా పాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇది 5000 అంటే. ఇది టెర్రకోట, అల్యూమినియం, సిమెంట్, మార్బులు, ఐరన్, ఈ వెరైటీస్లు అన్నీ ఉన్నాయండి పాట్స్. ₹5,625 అండి ఇది. ఇది వచ్చేసి 4000 చేంజ్ అండి. సైజును బట్టి రేట్స్ ఉంటాయండి. సోఫా పక్కన పాట్, పాట్ ప్లస్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, రోజెస్, పెటల్స్ అంతా, బర్డ్స్ ఉన్నాయి. ఎంత బాగుంది కదా, చాలా డెకరేటివ్గా ఉంది. ఆ పక్కన బ్లాక్ స్టాండ్స్ ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పాట్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి కదండి. అన్ని కార్నర్ సోఫా కార్నర్స్లో, కార్నర్ టీకా మీద పెట్టుకోవడానికి అట్లా చాలా బాగున్నాయి కదా, చక్కగా ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. మార్బుల్ స్టోన్ మీద కార్వింగ్ చేసి మళ్ళీ బ్లాక్ పెయింటింగ్ వేసారు దీని మీద, పాట్ మీద. బుట్టలు అయితే మళ్ళీ డెకరేటివ్గా ఉన్నాయి, అసలు బుట్టలు చాలా బాగున్నాయి. పాట్స్ 400 అంటాను, చాలా బాగున్నాయి కదా. ఇది చిన్న ప్లాంట్ పెట్టుకోవచ్చు మనము, ఇప్పుడే ఎదుగుతున్న ప్లాంట్ ఎలా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్స్లోకి, కిచెన్ విండోస్లోకి ఎలా, చాలా బాగుంటుంది ఇది.
అంటే కింద ఉంది చాలా బాగుంది కదా స్టాండ్ చాలా బాగుంది అసలు వైర్ బుట్టలు చూసారా అంతరించిపోయిన బుట్టలు అండి ముందంతా మనము స్కూల్స్కి కూరగాయలకు మళ్ళీ ఆఫీసెస్కైనా సరుకులకైనా దేనికైనా కూడా అలాంటి బుట్టలు తీసుకెళ్ళేవాళ్ళు కదా అంతరించిపోయిందండి ఇప్పుడు ఆ బుట్టలు ఎవరూ తీసుకోవట్లేదు అసలు వాడట్లేదు ప్లాస్టిక్ దాంట్లోకి వెళ్ళిపోయా ఉందరం మనం కూడా ఇలాగా చక్కగా పెంచుకుందామా కొంతమందికి అవకాశం ఉండొచ్చు కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు కాకపోతే వీలైనంత ఎక్కువగా ప్లాంట్స్ పెంచుకుంటే మన ఆక్సిజన్ మనమే తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం ఎక్కువ ప్లాంట్స్ పెంచితే పర్యావరణానికి చాలా మంచిది ఎన్విరాన్మెంటల్గా మనం బాగా చూసుకుంటే అది మనకు ఏ హాని లేకోకుండా చేస్తుంది ఆక్సిజన్ తక్కువ కాకుండా చేస్తుంది సిటీస్లో చాలా తక్కువైపోయింది ఆక్సిజన్ కాబట్టి మనం ప్లాంట్స్ బాగా పెంచుకుంటే చెట్లు బాగా పెంచుకుంటే పెద్ద పెద్ద చెట్లు కూడా వీలైతే ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు పెంచుకోవచ్చు మిగతా వాళ్ళందరం మనం ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా ఓకే అండి ఈసారి మరో కొత్త నర్సరీతో మరో కొత్త వీడియోస్తో సరికొత్త వీడియోస్తో వద్దాము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి మీ రాధక్క ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆ పాట్స్ ఎంత అందంగా ఉన్నాయి కదా మార్బుల్ పాట్స్ ఇవన్నీ ఇది టిపాయ్ మీదకి ఎంత బాగుంటుందో చిచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ క్యాక్టస్ ఎంత బాగుంది కదా ఇది వాళ్ళ పనితనం ఎంత చక్కగా ఉంచండి ఎంత ఫినిషింగ్తో చేశారు అసలు మార్బుల్తో ఈ మొక్క కూడా శాన్సోవినియానేనండి ఇది 650 అట్లా ఉంటుంది మామూలు చిన్న మొక్కనే ఇది దాదాపుగా 1500 ఉంటుంది ఖచ్చితంగా 600 to 700 అండి ఈ పాట్స్ ఆ సైజువి మార్బుల్ చాలా బాగున్నాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పద్మంలాగా ఎంత బాగుంది కదా అంతరించిపోతున్న బ్యాగ్స్ అండి చాలా బాగుంది కదా ఎల్లో పాట్ సూపర్ ఉన్నాయి అన్నీ ఒకటని వర్ణించనివి అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ పాట్ ఎంత అందంగా ఉంచూడండి గోల్డెన్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్స్లో రకాలండి ఇవన్నీ ఇవి క్యాక్టస్ ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఒక్కొక్క మొక్క ఒక్కొక్కటి ఈ ఆకుతో చూడండి ఎంత బాగుందో సింగిల్ లీఫ్ అండి అది ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయి అంతరించిపోతున్న బుట్టలండి చూసారా గత స్మృతుల్లోకి వెళ్ళారా అందరూ ఏం కొనాలన్నా దాంట్లో పెట్టుకొని వచ్చేవాళ్ళం ఆ రోజులే గోల్డెన్ డేస్ అండి ఇది జూట్తో చేసిన బ్యాగ్ ఇది బుట్టకు పైన కవరింగ్ ఇదంతాను బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి అసలు పార్ట్స్ అసలు ఏం లేవండి అన్నీ అయిపోయాయి అయిపోయినవి చూస్తున్నారు మీరు అంటున్నది అమ్మాయి కొత్త స్టాక్ వచ్చాక మళ్ళీ వస్తామని చెప్పాము చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి టెర్రకోట ప్లాంట్స్ అండి 7000 చేంజ్ ఉంది ఇవి చాలా బాగుంది కదా పెద్ద పెద్ద బంగ్లాస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయి
ఇంటి ముందర కూడా పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. గార్డెన్ పరంగా బాగున్న వాళ్ళకు ఇది టీపాయ్స్ చూడండి. ఇవి ఎకో ఫ్రెండ్లీ టీపాయ్ అనొచ్చు అండి. అసలు ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఇంకేది లేకోకుండా ఎంత సింపుల్గా ఉందో చూడండి. కేన్ చైర్స్ మాత్రమే ఉన్నాయి అవి. ఆ టీపాయ్ అయితే భలే నచ్చిందండి నాకు, చాలా చక్కగా ఉంది. ఎంత కేర్ తీసుకొని చేశారో. ఈ వుడెన్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకొని తీశారు. అది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. ఒక బాక్స్ టైప్గా ఉంది టీపాయ్, చాలా బాగుంది. ఇంట్లో కంటే రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దాని మీద ఒకటి ఏదైనా గ్లాస్ పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. అయినా కూడా చాలా బాగుందండి. ఇది ఎంత జామ చెట్టు అండి. ఇది కొమ్మ ఎండిపోయిన, ఇది కొమ్మ మళ్ళీ చిగురించేలాగా చేశారు వీళ్ళు. అంటే ఎండిపోయిన కొమ్మ మీద వేస్తూ ఉంటే నీళ్లు చిలకరిస్తూ ఉంటే చిగురులు వస్తాయి కదండి, అలా బతికించారు చెట్టుని. ఎండిపోయిన చెట్టు అండి ఇది. ఆ కొమ్మలన్నిటికీ ఈ ఇవన్నీ ఈ ప్లాంట్స్లో కొన్నింటిని వీక్లీ వన్స్ పర్సెస్ అంతా చిన్న చిన్న పర్సెస్ అప్పుడప్పుడు సన్ రైజ్ చాలా అని అంతా ఇండోర్గా చేశారు. ఇంట్లో పెట్టాలనుకునే వాళ్ళకి అట్లా ఎంత డెకరేటివ్గా చేశారంటే వీక్లీ వన్స్ ఎండకు పెట్టాలి. పాట్స్ ఒక్కొక్క కొన్ని పాట్స్ అయితే నలుగురు ఐదుగురు మొయ్యాలంటే అంత బరువు ఉంటాయంట ఆ పాట్స్. వీటికైతే 10 డేస్ 15 డేస్కి ఒకసారి వాటర్ చేస్తే బెటర్ అంటండి, ఎందుకంటే ఏసీలో వాటిలో పెడతారు కదా, ఏసీ రూమ్స్లో. అందుకని ఇది కోకో పీట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందంట. ఎంత సుకుమారంగా ఉంది చూడండి ఆ మధ్యలో పార్ట్, చాలా బాగున్నాయి కదా. విండోస్లో కార్నర్స్లో చాలా బాగుంటాయి డోర్ సైడ్స్కి. శాన్సో విలియా అండి, ఏదో సిలిండర్ ఏదో ఉంటుంది దాన్ని. చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్లాంట్స్ అన్నీ శాండ్ ఏమి లేకోకుండా కోకో పిట్తో మాత్రమే ఉన్నాయండి ఈ ప్లాంట్స్ అన్నీను. కోకో పిట్ అంటేనే తేమ, తేమ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ ఏసీలో ఉంటుంది కాబట్టి వాటర్ కూడా తక్కువ అవసరం ఉంటుంది. వీక్లీ వన్స్ కంపల్సరీ కొంచెం ఎండకు మాత్రం పెట్టుకోవాలంట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. బాత చూడండి, బాతలో ప్లాంట్ భలే చాలా చక్కగా ఉందండి. అసలు అంతా అది మార్బుల్ స్టోన్తో చేశారండి, అది చాలా బాగున్నాయి కదా.
ప్లాంట్స్ అన్నీ ఇక్కడ కడియం నుంచి తెప్పిస్తారంట అండి. మళ్ళీ ఎక్కువ కొన్ని రేర్ ప్లాంట్స్ మాత్రం బెంగళూరు నుంచి కూడా తెప్పిస్తారంట. పార్ట్స్ కూడా ఎక్కువ బెంగళూరు నుంచి అక్కడ నుంచి తెప్పిస్తారంట అండి. రాజస్థాన్ నుంచి మార్బుల్వి అవి అక్కడ నుంచి తెప్పిస్తారంట. ఎంత బాగున్నాయి కదండి ఇవి. వాటర్ ఫౌంటైన్స్ దగ్గర అట్లా భగవంతుని పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. బుట్టలు మాత్రం చాలా బాగున్నాయి కదండి, అంటే రీడింగ్ రూమ్స్లో అలాగా బాగుంటాయి షెల్ఫ్స్ ప్లాంట్స్ ఇట్లాగా. సత్వ అండి ద క్రాఫ్టెడ్ గార్డెన్, ఇంత చక్కగా క్యాప్షన్ అంత బాగా పెట్టారు కదా. ఇది వెటర్నరీ కాలనీలో ఉందండి, ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు. ఒకసారి విజిట్ చేస్తే కావాల్సిన మొక్కలు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందండి. అసలు కొన్నా కొనకపోయినా అలా వెళ్తే చాలు, ఎంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుందంటే అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. మనం ఇండోర్ ప్లాంట్స్గా కూడా పెట్టుకుంటే అప్పుడప్పుడు సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కానీ, ఒక్క చెట్టును కొద్దిగా చూశారంటే గంటకు ఒకసారి కొంచెం రిఫ్రెష్ అయ్యి ఆ చెట్లను గ్రీనీగా ఉన్న వాటిని చూశారంటే ఎంత రిఫ్రెష్ అవుతారు అంటే అంత రిఫ్రెష్ అవుతారు. ఇవన్నీ మనీ ప్లాంట్స్, క్రోటన్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి క్రీపర్స్ అన్నీను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అసలు ఏ ప్లేస్ని వదలలేదు అసలు వాళ్ళు, అంత చక్కగా పెట్టారు. ఇవి మామూలుగా రోడ్ దగ్గర ఫ్లైఓవర్స్ దగ్గర అలా పెడతారు చూడండి. అలాగా కంపెనీస్కి అలా ఎక్కువగా ఆర్డర్స్ తీసుకుంటుంటారు వీళ్ళు. క్రీపర్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు. ఇది రిమోట్ సెల్ఫ్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ అనేది. కోకో పిట్తో ఉన్నాయి, పాలకూర వేశారు, ఇంకా క్రోటన్స్ కూడా వేశారు. అది ఇంకా అప్పటికప్పుడు మోటార్ ఆన్ చేసుకుంటుంది, అదంతా అదే చేసుకుంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగుంది కదండి. సెల్ఫ్గానే ఇంట్లో ఏం పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇండోర్గా పెట్టుకోవచ్చు దీన్ని. మెయిన్ ఇండోర్గా చాలా బాగుంటాయి. అవుట్డోర్గా కొంచెం కష్టమే కోకో పిట్తో. కొంచెం మట్టి కూడా కలుపుకొని కోకో పిట్తో చేసుకుంటే అది వేరే విషయం. ఓన్లీ కోకో పిట్టే ఉండాలి అంటే కొంచెం, అంటే దానికి కొంచెం బలం తక్కువ కదండి, అందుకని ఇండోర్ అయితేనే బెటర్. మరీ గాలి కొట్టొచ్చి అంతా వస్తే మాత్రం గార్డెన్ చాలా కష్టమండి. ఒకరు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా పెట్టారు, కాకపోతే ఆ గార్డెన్ అంతా గాలి వర్షం వచ్చేసరికి వైజాగ్లోనూ ఫుల్ ఆ మొక్కలన్నీ పడిపోయి చిందరు అందరు అయిపోయాయి. మళ్ళీ దాన్ని పిక్ చేసుకొని చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఉన్నాయి కదండీ.